ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. క్రితం వారంతో మనం మేఘదూతం మొత్తం పూర్తి చేశాం కదా. అయితే ఈ వారము వచ్చే వారము కాస్త సంక్షిప్తంగా ఆ కథని ఒక్క మాట నెంబర్ వేసుకుందాం. ఇవాళ పూర్వమేఘం, వచ్చేవారం ఉత్తరమేఘం, సరేనా? పూర్వమేఘంలో మనం ఏమి చెప్పుకున్నాము అనేది ఒక వ్యాసంలాగా, చిన్ని కథలాగా ఇప్పుడు చూద్దాం. అనగా అలకాపురి, అది కైలాస పర్వతానికి అభిముఖంగా ఉంది. ఆ అలకా నగరం దిక్పాలకుడైనటువంటి కుబేరుని యొక్క రాజధాని. అక్కడ కుబేరుడు నిత్య శివపూజాధురంధరుడై యక్షులకు పాలకుడై సిరి సంపదలతో తొలతోగుతున్నాడు. ఆ అలకాపురిలో ఏకకాలంలో 6 ఋతువులు శోభిస్తాయి. నిత్యకళ్యాణం, పచ్చతోరణంగా ఉంటుందా రాజ్యం. కైలాస పర్వతానికి అభిముఖంగా ఉన్నది అలకాపురి. కుబేరుని నిత్యపూజ కొరకు దివ్యమైనటువంటి కొలను నుంచి బంగారు తామరలు పంపించడం అనేది యక్షుడైన హేమమాలి నిత్య కర్తవ్యం. అతను రాజుగారి కొలువులో పనిచేస్తున్నాడు కాబట్టి ఎంతో జాగ్రత్తగా తన విధి నిర్వహించి తీరాలి. అక్కడ ఏ విధమైన అలసత్వము చూపకూడదు కదా. అయితే ఆ యక్షునికి పెళ్ళైన కొత్త రోజులు, అసమాన సౌందర్యవతి అయిన తన ప్రేయసి విశాలాక్షిని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకపోతున్నాడు. వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. అన్ని వేళలందు సుఖిస్తూ దాంపత్య సుఖాలను అనుభవిస్తున్నారు. అయితే ఒకనాడు ఈ హేమమాలి తన సంసార సుఖాల్లో పడి రాజుగారికి మధ్యాహ్న పూజకి తామర పూలు పంపించడం మర్చిపోయాడు. ఇంకేముంది, కుబేరునికి పట్టరాని కోపం వచ్చింది. జరిగిన అవమానం తనకుగాక తన దైవమైనటువంటి శివునికి జరిగినదిగా భావించి ఆ యక్షుణ్ణి పిలిచి తీవ్రంగా శపించేశాడు. ఒక ఏడాది పాటు మహిమలన్నీ కోల్పోయి అతి సాధారణ మానవుని వలె భూమిపై కాలం గడపాలని, యక్షుని యొక్క శరీరం శ్వేత కుష్ఠురోగ పీడితమవుతుందని శపించాడు. అంతే, ఆ యక్షుడు మరుక్షణమే భూమిపైన రామగిరి ఆశ్రమం దరిదాపుల్లో, అంటే నేడు నాగపూర్ వద్ద కల రామ్టెక్ అనే పర్వత ప్రాంతాల్లో వచ్చి పడ్డాడు. 8 నెలలు శాపాన్ని అనుభవించాడు. చిక్కిపోయాడు. తన భార్య ఎలా ఉందో అని పరితపించిపోతున్నాడు. ఆమెకు తన క్షేమ సమాచారాన్ని తెలియజేయగలిగితే, తన సందేశాన్ని ఇవ్వగలిగితే ఆమె బ్రతుకుతుంది. అయితే ఆ సందేశాన్ని తీసుకువెళ్ళేదెవరు? ఇలా ఆలోచిస్తూ ఉండగా అతనికి నల్లని మేఘం నిండుగా కౌగులించుకున్నటువంటి ఒక పర్వత శిఖరం కనిపించింది. అక్కడ పెద్ద పెద్ద మదపుటేనుగులు రాళ్ల నెగరేసి తొండాలతో వాటిని అడ్డంగా కొడుతూ మదన క్రీడలకు సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ చూసినటువంటి యక్షుడు చెలించిపోయాడు. అతని వేదన మరీ పెరిగిపోయింది. చివరికి అతను ఒక నిశ్చయానికొచ్చాడు. తన సందేశాన్ని తీసుకువెళ్ళి వినిపించగలిగినవాడు మేఘుడొక్కడే అని నిర్ణయించుకున్నాడు. ఆ చుట్టుపక్కల పెరిగిన లేత ఆకులు, కొండమల్లెలు, గిరిసుమాలతోటి ఒక పూల గుచ్ఛం చేసి 2 చేతులతో పట్టుకుని ఆ కొండపైన నిలబడి కళ్ళల్లో నీరు నింపుకుని అతి వినయంగా ఆ మేఘునికి పువ్వులు, అర్ఘ్యము సమర్పించాడు. అతనికి ఎంతో ప్రీతిగా స్వాగతం పలికాడు. మేఘుని యొక్క వంశాన్ని పొగిడాడు. అతని పూర్వీకులైనటువంటి ప్రళయకాల మేఘములైన పుష్కలావర్తకాలను స్మరించాడు, కీర్తించాడు. మేఘుని యొక్క దాగుణాన్ని, పరోపకార తత్వాన్ని, మహోన్నతమైనటువంటి అతని వ్యక్తిత్వాన్ని 1000 కొనియాడాడు. తన వంటి సంతప్తులకు
మేఘుడే శరణు అన్నాడు. తన బాధ వివరించాడు, తన కోరిక చెప్పాడు, సహాయం అర్థించాడు. ధూర్తులను ఆశ్రయించి కోరికలు తీర్చుకునే కన్నా ఉన్నతులను ఉత్తములను అర్థించి లేదు అనిపించుకున్నా మంచిదే అన్నాడు. భర్తలు దూరదేశం వెళ్ళినప్పుడు భార్యలు వారి రాకకై ఎదురుచూస్తూ ఉంటారు. తొలి మేఘం కనిపించగానే వారి మనసులు వికసిస్తాయి. ఎందుచేతనంటే మేఘము వర్షాకాల ఆరంభానికి సూచన. ఆ కాలంలో బయట పనులు సాగవు కాబట్టి దూరదేశం వెళ్ళిన తమ భర్తలు త్వరలో ఇళ్లకు తిరిగి వస్తారు అని ఆ స్త్రీల ఆశ. అలా విడిపోయిన జంటలను కలపడం ఉత్తముడైన మేఘునికి సహజంగానే అబ్బినటువంటి గుణము అన్నాడు యక్షుడు. తన భార్య ఎంతో దీనురాలని, ఆమెను వదినగా భావించమని, దయతో ఆమెకు తన సందేశాన్ని అందించమని కోరాడు. చల్లని పవనాలు వీస్తున్నాయి. చాతక పక్షి శుభసూచకంగా కూస్తోన్నది. గర్భాన్ని ధరించగోరినటువంటి బలాక పక్షులు బారులు తీరి ఎగురుచున్నవి. నేల పుష్టికి సమృద్ధికి సూచకమైన పుట్టగొడుగులను ఈనుతున్నది. రాజహంసలు నిన్ను చూడగానే తాము మానస సరోవరానికి బయలుదేరే వేళయిందని తలచి హాయిగా నీ వెంట ప్రయాణానికి సిద్ధమవుతాయి. ఈ రామగిరి పర్వతం నీకెంతిష్టమో నాకు తెలుసు. ఆ పర్వతాన్ని ఒక్కసారి చక్కగా కౌగలించుకుని ఎత్తి కిందకు దింపి దానికి నే మళ్ళీ వస్తాను అని చెప్పి వీడుకోలు పలికి నువ్వు బయలుదేరాలి. నువ్వు వెళ్లే మార్గము అత్యద్భుతంగా ఉంటుంది. ఆ మార్గం అంతా నేను కర్ణపేయంగా వివరిస్తాను కదా, శ్రద్ధగా విను అన్నాడు యక్షుడు. ముందుగా నువ్వు ఉత్తర దిశకు ప్రయాణించాలి. అక్కడ నీవు పర్వత శిఖరాలను చుట్టి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న సిద్ధాంగనలు ఏమిటిది? కొండ శిఖరాన్ని మేఘం ఎత్తుకెళ్ళిపోతుంది అని ఆశ్చర్యంగా చూస్తారు. అక్కడ గుట్టలలోంచి నల్లని నీ శరీరంపైకి ప్రసరించే రంగురంగుల ఇంద్రధనస్సుతోటి నీవు నెమలి పింఛం ధరించిన బుజ్జి కృష్ణుళ్లా ఉంటావు. అక్కడ్నుంచి నీవు మాళవదేశం ప్రవేశిస్తావు. ఆ మాళవదేశంలోని పల్లెపడచులు నిన్ను ఆహ్వానిస్తారు. అక్కడ్నుంచి కొంచెం పశ్చిమానికి వెళ్ళి తిరిగి ఉత్తరానికి వెళతావు. అప్పుడు నీకు మామిడి వృక్షాలతో బంగారు రంగులో ఉన్నటువంటి మామిడి పండ్లతో అలరారుతోన్నటువంటి ఆమ్రకూట పర్వతం కనిపిస్తుంది. భూమి ఒక అందమైన స్త్రీవలే పడుకుని ఉన్నది. ఆ కొండ కొనలు ఆమె వక్షోజములు. నీవు ఆ వక్షోజముల చివర ఉండే చూచుకము వలె నల్లగా భాసిల్లుతావు. పండిన మామిడి పండ్లతో బంగారు రంగుగల శరీరము ఆవనితది. ఆమె శిఖరాల చివరన ఆక్రమించిన నల్లని మేఘం ఆ వనిత నల్లని చనుమొనలు అన్నాడు యక్షుడు. అద్భుతమైన భావన. తరువాత నర్మదానదిని వర్ణించాడు. నల్లని రాళ్లను ఉరుసుకుంటూ పాయలు పాయలుగా విడిపోయి పారే నర్మదానదిని చూస్తే తెల్లని ధూళి ఒంటిమీద పూసుకున్న ఏనుగు శరీరంలాగా అనిపిస్తుందట. నల్లని ముడుతల చర్మపు గీతలలో అంటుకున్న తెల్లని ధూళిచారల వలె నర్మదానది ఉందిట. కొంచెం చేదుగా ఉన్న ఎన్నో ఔషధ గుణాలున్న నర్మదానదీ జలాలను హాయిగా త్రాగమన్నాడు. అటు పిమ్మట గుంపులు గుంపులుగా తిరిగే ఏనుగుల సమూహాలు, చిత్తడి నేలల్లో గల అరటిపిలకలు, తడిసిన భూమి వాసనలు, ఇవన్నీ మార్గసూచకాలవుతాయని చెప్పాడు. మేఘం ఉరవటం వల్ల భయపడినటువంటి సిద్ధాంగనలు ఉలిక్కిపడి తమ భర్తలను గట్టిగా వాటేసుకుంటారని, అనుకోకుండా తమకు దొరికిన ఈ సుఖానికి సంతోషించి సిద్ధులు మేఘుణ్ణి ఆశీర్వదిస్తారు అని చెప్పాడు. అటు పిమ్మట దశారణ దేశం చేరతావన్నాడు. ఇది నేటి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలని అంటారు. అక్కడ 10 కోటలున్నాయి. వాటిని దశార్ణములు అంటారు. అందుకే అది దశార్ణ దేశం అయిందన్నాడు. దాని రాజధాని విదిశా నగరం. అది సిరి సంపదలకు భోగభాగ్యాలకు నెలవు అన్నాడు. మధ్యప్రదేశ్లోని భిలాసా నగరం
ఈ దిశానగరం అంటారు. అక్కడ ఉన్న వేత్రవతి నదీ జలాలను హాయిగా త్రాగమన్నాడు. ఈ నదిని నేడు బతవా నది అంటున్నారు. పిమ్మట నీచైర్గిరి అనే ఉదయగిరికి వెళ్ళమని, అక్కడ కొండగుహలలో విహరించే సరస్సులను పలకరించి పొమ్మని చెప్పాడు. అటు పిమ్మట పరమ పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రాన్ని దర్శించమన్నాడు. అక్కడి నిర్వింధ్యా నదిని మధుపానము చేసి వధులైన మొలనూలుతో ప్రియుని కొరకు వేచి ఉన్న నాయికలాగా వర్ణించాడు. నదీ తరంగ గమనము మధుపానము చేసిన తరువాత ఆ వనిత యొక్క కులుకుల నడకట, నదిలోని సుడి ఆమె నాభియట, అక్కడ ఒక వరసలో విహరించే రాజహంసలు ఆ వనిత యొక్క బంగారు కటి సూత్రమట. ఎంత గొప్ప చిత్రీకరణ! పిమ్మట అవంతిరాజ్యంలో ఉజ్జయిని నగర వైభవాన్ని వర్ణించాడు. స్వప్నవాసవదత్త వృత్తాంతాన్ని చెప్పాడు. సిప్రానది మహిమను వర్ణించాడు. అక్కడి మహాకాళ మందిర ప్రాశస్త్యాన్ని వర్ణించాడు. అక్కడ సాయంత్రం హారతిని చూసి రాత్రి విడిది చేసి మర్నాడు తిరిగి ప్రయాణించమన్నాడు. హారతి అనంతరం శివుడు తాండవం చేస్తాడని, ఆ సమయంలో రక్తసిక్తమైన ఏనుగు చర్మాన్ని తన భుజాలపై ధరిస్తాడని, అది చూసి అమ్మవారు భయపడతారు కాబట్టి మేఘుడు తానే ఆ రక్తవర్ణాన్ని ధరించి శివుని భుజములపై ఆచ్ఛాదనగా నిలిచి అమ్మ భయాన్ని పోగొట్టాలి అని కోరాడు. సంధ్యా సమయంలో మేఘం రక్తవర్ణంలోనే కదా ఉండేది. అది దాటిన పిదప విలాసవతులు, భోగినులు అలసి సొలసి చీకటి మార్గాల ద్వారా తమ ఇండ్లకు చేరే సమయానికి వారికి వెలుగును చూపించే విధంగా కొంచెం మెరుస్తూ వారి వెంట వెళ్ళి వారికి సహాయకారిగా ఉండమన్నాడు. ఊరికూరికే ఊరి వారిని భయపెట్టద్దు అన్నాడు. మర్నాడు తొందరగా లేచి సూర్యునికి అడ్డు రాకుండా త్వర త్వరగా ప్రయాణించమన్నాడు. తరువాత కనిపించే గంభీరా నదిలో పుష్కలంగా జలధారలు కురియమన్నాడు. చెంబల్లోయకు దక్షిణాన గల దేవగిరి అనే ప్రాంతం చేరమన్నాడు. అక్కడ కార్తికేయునికి మొక్కి తన చిరుచినుకులతో పూలవర్షం లాంటి వర్షాన్ని కురిపించమని చెప్పాడు. పార్వతి తన కుమారుడైనటువంటి చిన్ని సుబ్రహ్మణ్యస్వామి ప్రేమతో తన చెవిలో ఉంచినటువంటి నెమలి పింఛం ధరించి ఎంతో సంతోషిస్తోంది అన్నాడు. తరువాత చర్మణ్వతి నదిలోని నీటిని త్రాగి ముందుకు వెళ్ళమన్నాడు. ఆ నదిలోని తెల్లని కెరటాలు పైనుంచి చూసే సిద్ధులకు యోగులకు ఆ భూసతి ధరించినటువంటి తెల్లటి ముత్యాల హారం వలె కనిపిస్తున్నాయట. ఆ నీటిని త్రాగడానికి వంగినటువంటి మేఘుడు ఆ హారం మధ్యలో వేలాడే నీలమణిలాగా కనిపిస్తాడట. అది వర్ణన. పిమ్మట దశపురమును, బ్రహ్మావర్తమును, కురుక్షేత్రమును దాటుతావని చెప్పాడు. సరస్వతి, భాగీరథి నదులను చూస్తావన్నాడు. నీ ఛాయ గంగానదిలో పడి నీవు ప్రయాణించిన ఆ మేర అంతా కూడా గంగాయమున సంగమంగా తోచుతుంది. గంగ తెల్లనిది, మేఘుడు నల్లనివాడు. మేఘుని ప్రతిబింబం గంగానదిలో కదలి యమున వలే కనిపిస్తుందట. ఎంత బాగుంది వర్ణన! తరువాత హిమాలయాలు చేరుకుంటావు అన్నాడు. ఎన్నో ఓషధులకు, రత్నరాసులకు, ధాతువులకు, ఖనిజ సంపదలకు, పుష్ప ఫల వృక్షములకు, విచిత్రమైన పక్షులకు, జీవులకు, నదీనదములకు, మానస సరోవరమునకు, కైలాసమునకు ఆలవాలమైన మహోన్నత పర్వతశ్రేష్టం హిమాలయమన్నాడు. తెల్లని హిమాలయమే శివుని వాహనమైన తెల్లని నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు తన కొమ్ములతో మట్టిని పెళ్లగించగా పైకి ఎగసిన ధూళే మేఘుడు. మేఘుడు హిమాలయాలపైకి చేరగానే ఈ మనోహరమైన దృశ్యం కనిపిస్తుందట. ఆ హిమాలయాల్లో హాయిగా కురిసి అక్కడి దావాగ్నులన్నింటినీ చల్లార్చమన్నాడు. అక్కడ జీవరాశికి తిరిగి జీవనం కల్పించమన్నాడు. అక్కడ ఉండే శరభాలు అనే పక్షుల్ని పట్టించుకోవద్దని, వాటికి ఖచ్చితంగా గర్వభంగం అవుతుందని చెప్పాడు.
అటు పిమ్మట కైలాస పర్వతం చేరతావని చెప్పాడు. శివుని పాదముద్రలు కనిపించగానే వాటికి ప్రదక్షిణ చేయమని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు విహరించే ఆ ప్రాంతమంతా పరమ పవిత్రమైనదన్నాడు. అశ్వముఖము కలిగిన కిన్నెర జంటలు శివపార్వతులను కీర్తిస్తూ గానం చేస్తారు. ఆ సమయంలో మేఘుడు మృదంగం వలె మెల్లమెల్లగా ఉరమాలి అని కోరాడు. తరువాత సన్నని కొండచిరియలు గల క్రౌంచి రంధ్రం వస్తుందని, పరశురాముడు వేసిన బాణం క్రౌంచ పర్వతాన్ని ఛేదించటం వల్ల ఈ క్రౌంచ రంధ్రం ఏర్పడిందని, అక్కడ మేఘుడు నిలువుగా తిరిగి సన్నని ఆ దారిలో ప్రవేశించి దాటాలి అని చెప్పాడు. అలా నిలువుగా తిరిగిన మేఘుడు వామనావతారంలో బలితలపైన మోపిన శ్రీహరి నల్లని పాదంలాగా భాసిల్లుతాడని చెప్పాడు. ఎంత గొప్ప వర్ణన! తెల్లని బలరాముడు నల్లని వస్త్రాలు ధరిస్తాడు, అలాగే తెల్లని కైలాస పర్వతం మీద నీవు శోభిస్తావు. అక్కడి దేవవనితలు నిన్ను అందుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి కంకణాలు తగిలి పాపం నీ శరీరానికి అక్కడక్కడ కాస్త తూట్లు పడతాయి. అక్కడి నుంచి కాస్త చిరుధారలు, చిరు జల్లులు స్రవిస్తావు. నువ్వు వారి చిరుదెబ్బల నుంచి తట్టుకునే ఒక ఉపాయం ఉంది. ఏమిటంటే, వారు నిన్ను తట్టగానే చిన్నగా ఒక ఉరుము ఉరుము, అప్పుడు వారు భయపడి కాస్త దూరంగా ఉంటారు అన్నాడు. శివపార్వతులు ఆ కైలాస పర్వత సానుములలో విహరించే సమయంలో వారికి సహాయకారివి కావాలి నువ్వు అన్నాడు. వారు విహరించే కొలను గట్టు వద్ద మంచుతో కూడినటువంటి మేఘుడు తానే చక్కని మెట్లవలే పరుచుకుపోవాలన్నాడు. జగన్మాతాపితరుల పాదముల క్రింద సోపానములవటం కంటే వేరే భాగ్యమేముంది అన్నాడు. ఆ కైలాసాన్ని కూడా దాటిన పిదప మా అలకానగరం కనిపిస్తుందన్నాడు. ఇక్కడి వరకు పూర్వమేఘం చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఉత్తరమేఘం చెప్పుకుందాం. యక్షుడు మేఘునికి మార్గనిర్దేశనం చేస్తూ రామగిరి నుంచి అలకాపురి వరకు దారిని చెప్పాడు. పూర్వమేఘంలో అంటే మేఘదూత మహాకావ్యం మొదటి భాగంలో. ఇప్పుడు ఉత్తరమేఘం. ఈ రెండవ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా చెప్పుకుందాం. అలకాపురి నగరం ఎత్తైన ప్రాసాదాలతో, అద్భుతమైన కట్టడాలతో, మెరుపు తీగల వంటి వనితలతో, మణిమయ ఖచ్చితమైన కోటలతో, భవంతుల పైభాగాన విలసిల్లే ఉద్యానవనాలతో, అందులోని పెంపుడు నెమళ్లతో అపర స్వర్గంలా ఉన్నది. అక్కడ అన్ని ఋతువులు ఏకకాలంలో శోభిస్తున్నాయి. కమలాలు, మల్లెలు, గోరింటలు, శిరీష పుష్పాలు, లోధ్ర పుష్పాలు, ఇలా వేరే వేరే ఋతువుల పంటలన్నీ అక్కడ ఏకకాలంలో లభిస్తాయి. అక్కడి అంగనలకు అలంకారమవుతాయి. ఆనంద బాష్పాలు తప్ప అక్కడి యక్షులు వేరే కన్నీరెరగరు. మదన తాపము తప్ప వేరే కష్టం ఎరుగరు. ప్రణయ కలహాలే తప్ప మరొక ఎడబాటు ఎరుగరు. నిత్య యవ్వనమే తప్ప మరొక వయసు ఎరుగరు. ఆ యక్ష జంటలు సౌధ ఉపరిభాగాలలో రతిక్రీడలలో తేలి ఆనంద డోలికలలో ఊయలులూగుతూ ఉంటారు. వారు నిత్యభోగలాలసులు, ఆనందమయ జీవనులు, నిత్య యవ్వనులు. ఆ అలకాపురిలో అణువణువునా సౌందర్యం ఉట్టిపడుతూ ఉంటుంది. అక్కడ అందంగా లేని చోటే కనిపించదు. దేవతలు కూడా మా యక్షకన్యలతో జతకట్టాలి అని తహతహలాడతారు. అంతటి అసమాన సౌందర్యవతలు మా కన్యలు, రతిక్రీడలలో సిగ్గుపడి దీపాన్ని ఆర్పోలేను అని మా అంగనలు చేతిలో కుంకుమ తీసుకుని దీపాలపైన విసురుతారు. కానీ ఆ దీపాలు ఆరవు, ఎందుకంటే అవి నూనె వత్తే ప్రమిదతో చేసిన దీపాలు కావు, మణిమయ దీపాలు. అప్పుడు ఆ అంగనలు సిగ్గుతో ఇంకా ముడుచుకుపోయి తమ భర్తల కౌగిట్లో ఒదిగిపోతారు. అక్కడి చంద్రకాంత శిలల నుంచి స్రవించేటువంటి జలకణములు
ఆ యక్షజంటల యొక్క రతితాపాన్ని పోగొట్టి వారి దేహాలను కాస్త చల్లబరిచి హాయిని చేకూరుస్తాయి అన్నాడు యక్షుడు. అక్కడ ఎత్తైనటువంటి ఆ సౌధాలలో గదుల్లో ఎన్నో గొప్ప చిత్రపటాలున్నాయి. కొన్ని అల్లరి పిల్లమేఘాలు ఆ కిటికీల గుండా లోపలికి దూరి ఆ పటాలకి చెమ్మ తగిలించేసిపోతున్నాయి. వైభ్రాజ్యము అనేటువంటి కుబేరుని ఉపవనంలో, చైత్రరథము అనే తోటలలో యక్షులు అప్సరలతో కలిసి విహరించి నిత్యభోగాలలో తేలి ఉంటారు. అక్కడి అభిసారికలు చెవిలో అలంకరించుకున్నటువంటి కమలాల రేకలు, రతిక్రీడలలో తెగిన ముత్యాలహారాల నుంచి మార్గంలో జారిపడ్డ ముత్యాలు, జడలో అలంకరించుకున్న మందారు పువ్వులు వడలిపోయి దారిలో పడిన గురుతులు, వారి వంటికి అంటి దారిలో అక్కడక్కడా చల్లబడుతోన్నటువంటి రెల్లుగడ్డి, లేత ఆకులు, ఇవన్నీ వారి రహస్య సంభోగ ప్రదేశాలను ఉదయానికల్లా తేటతెల్లం చేసేస్తున్నాయి, చెప్పకనే చెబుతున్నాయి అన్నాడు యక్షుడు. సాక్షాత్తు మన్మధుడే ఎవరినైనా వశపరుచుకోవాలి అంటే మా కన్యల సహాయం కోరతాడు. మన్మధుని పూలబాణాల కన్నా ఎంతో శక్తివంతమైనవి మా కన్యల కడగంటి చూపులు, ఉయారములు, సొగసులు. ఒక్క కల్పవృక్షమే మా అంగనలకు కావలసినంత అలంకార సామాగ్రిని ఎంతటినీ ప్రసాదిస్తోన్నది అన్నాడు. తరువాత తన ఇంటి వివరాలు, చిరునామా చెప్పడం మొదలెట్టాడు. రాజప్రసాదాలకి ఉత్తర దిక్కులో మా భవనం ఉంది. ఆ భవనం ముందు మణిమయ ఖచ్చితమైన ఇంద్రధనస్సును పోలినటువంటి ఒక గొప్ప ద్వారముంది. ఆ ప్రాకారం దాటగానే ఒకవైపు మేము ఎంతో ప్రేమతో పెంచుకునేటువంటి దేవమందారు వృక్షం ఉంది. ఆ బాలవృక్షం వినమ్రతతో వంగి పూలగుత్తులతో అతిథులకు స్వాగతం పలుకుతుంది. అది దాటగానే ఓ చక్కని దిగుడుబావి ఉంది. దానికి రత్నాల తాపడాలు చేసిన గోడలు, మణులతో కూర్చిన మెట్లు ఉన్నాయి. అక్కడి కొలంలో బంగారు తామరలున్నాయి. అక్కడి హంసలు మానస సరోవరానికి కూడా పోకుండా మా కొలంలోనే హాయిగా విహరిస్తూ ఉంటాయి. అక్కడికి సమీపంలోనే మా ఆటస్థలమైనటువంటి ఓ చిన్న కొండుంది. అక్కడ బంగారు ఛాయలో ఉండే అరటిపళ్ళు పండే తోపులున్నాయి. నల్లని ఆ కొండని ఆక్రమించినటువంటి మెరిసే అరటి తోపులు చూస్తే అచ్చం మెరుపుల తీగలతో కూడినటువంటి మేఘంలాగే ఉంటుంది. అవి దాటితే ఒక అశోక వృక్షం, వకుళ వృక్షం అంటే పొగడ చెట్టు ఉన్నాయి. అవి దాటిన పిదప ఒక ఒంటి స్తంభం మేడ, దానిలో పైభాగాన ఒక వేదిక. ఆ వేదిక పైన మా పెంపుడు నెమళ్లకు నాట్యం నేర్పుతుంది నా భార్య అన్నాడు యక్షుడు మేఘుడితోటి. మా ఇల్లు మాత్రం ఇప్పుడు సూర్యకాంతి లేక వాడిపోయినటువంటి తామర పువ్వులా ఉంటుంది. మా ఇంటికి ఇరువైపులా శంఖం, పద్మం గుర్తులుంటాయి. వాటి ఆధారంగా నీవు మా ఇంటిని సులభంగా గుర్తుపట్టచ్చు అన్నాడు. ఓ మేఘుడా, నువ్వు ముందుగా మా ఆటస్థలమైన ఆ కొండ మీదకు దిగి కాస్త విశ్రాంతి తీసుకో. అక్కడి నుంచి కాస్త కాస్తగా మెరుస్తూ మా ఇంటిలోనికి మిణుకు మిణుకుమనే వెలుగును ప్రసరించు. నా భార్య మా శయ్యాగృహంలో నేలపైన పడుకుని ఉంటుంది. చక్కని పలువరస కలిగి, బింబాధరములు కలిగి, సన్నని నడుము కలిగి, ఘనమైన వక్షోజములు, పిరుదులు కలిగి, లోతైన నాభి కలిగిన యువతే నా భార్యగా గుర్తించు. అయితే ఇప్పుడు ఆమె అతి భయంకరమైన విరహ వేదనలో ఉంటుంది. ఇప్పుడు కన్నీరు కార్చి కార్చి ముఖం కళను కోల్పోయి ఉండవచ్చు. తన జుట్టు జడలు కట్టుకుపోయి తైల సంస్కారము లేనిదై ఉండవచ్చు. ఆమె దేహము చిక్కి తన సహజమైన కాంతిని కోల్పోయి ఉండవచ్చు. ఆమె ముఖం ఏడవటం వల్ల ఉబ్బి ఉండవచ్చు. శోభ కొంచెం తగ్గి ఉండవచ్చు. మబ్బుచాటు చందమామ వలె ఆమె రూపు కాంతిహీనమై ఉండవచ్చు. ఆమెకు
క్షణం ఒక యుగంగా ఉండవచ్చు. పగళ్ళు ఎలాగో గడుస్తాయి, కానీ రాత్రులు గడవటం దుస్సహంగా ఉండి ఉండవచ్చు. ఎంతమంది చిలికత్తెలు వెంటున్నా వారు పగలంతా ఎంత అనునయించినా అనుసరించినా రాత్రివేళకు వారు అలసి పడుకుంటారు. నా భార్యకు రాత్రి నిద్ర రాదు. నా తలపులలో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతుంది, సతమతమైపోతుంది మా ఎడబాటులో. పగలు వీణ వాయిద్దామనుకుని చేతిలోనికి ఆ వీణని తీసుకున్నా తాను రాసి స్వరపరచిన పాట తనే మర్చిపోతుంది. నా బొమ్మ వేయడానికి ప్రయత్నించి విఫలమవుతుంది. మా పెంపుడు చిలకతోటి, నాలాగే నీకు నా భర్త, అదే నీ యజమాని, గుర్తొస్తున్నాడా? నీకు అతనంటే ప్రాణం కదూ అని అడిగి విలపిస్తుంది. ఇలా బాధని అనుభవిస్తూ ఉంటుంది. గుమ్మం దగ్గర పూలను లెక్కిస్తూ ఇంకా ఎన్ని రోజులు ఎన్ని మాసాల గడువు ఉన్నదో అని ఆ పూలన్నీ అక్కడ పేరుస్తూ ఉంటుంది. మా విరహజీవులకు వేదన తప్ప మిగిలింది ఇంకేముంది అన్నాడు యక్షుడు. కృష్ణపక్షం చివరిలో తూర్పు దిక్కున కేవలం రేఖామాత్రంగా మిగిలిన చందమామ వలె ఉంటుంది నా భార్య అన్నాడు. ఒకప్పుడు మాకు హాయిని గూర్చినటువంటి వెన్నెల ఇప్పుడు ఆమె విరహాన్ని మరింత పెంచి ఆమెకు శత్రువవుతోంది. అన్ని ఆభరణాలను ఆమె విడిచిపెట్టింది. నేలపై దినురాలై రోదిస్తూ ఒక పక్కకు ఒత్తిగిలి పడుకున్నది అన్నాడు. ఆమె హృదయం తనకు తెలుసు కాబట్టి తాను ఆమె స్థితిని ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు. మేఘుణ్ణి చూడగానే శుభసూచకంగా ఆమె ఎడమ కన్ను, ఎడమ తొడ అదురుతాయి. ఆమె ఏడ్చి ఏడ్చి ఏదో కలలో ఉండొచ్చు. ఆ కలలో నా కౌగిట్లో ఆమె సుఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. పట్టక పట్టక మాగన్నుగా పట్టిన నిద్ర, అందులోనూ ప్రియునితో సంగమం. అందుచేత నువ్వు వెళ్ళిందే తడవుగా ఉరిమేసి ఆమెకు నిద్రాభంగం కలిగించక మిత్రమా. కాసేపు వేచి చూడు, ఆమెకు ఆ స్వప్నం చెదరి మెలకు వస్తుంది. అదే నీవు నా సందేశాన్ని ఆమెకు అందించడానికి అనువైన సమయంగా గుర్తించు అన్నాడు. మేఘుడా, నీకన్నా చతురత వాక్పటిమ కలవారెవ్వరు. అయినా నా మనసొప్పక ఏదో చెప్తున్నాను, ఏమీ అనుకోకు. నువ్వు నా భార్యను చూడగానే ఇలా చెప్పు, ఓ సుమంగళి, నీ భర్త బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, రామగిరి వద్ద ఉన్నాడు, నీకోసం పరితపించిపోతున్నాడు, ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఉవ్విళ్ళూరుతున్నాడు. నేను నీ భర్తకు ప్రియాతి ప్రియమైన మిత్రుడను. అతని సందేశాన్ని నీకు వినిపించడానికి వచ్చాను. పరోపకారమే నా జీవనం కదా. నా మిత్రుడైన యక్షుని సందేశాన్ని నీ కొరకై తీసుకుని వచ్చాను. వినిపిస్తాను, సావధానంగా విను తల్లి అని అనమన్నాడు. తరువాత తన సందేశంలో ఇలా చెప్పాడు యక్షుడు, ఓ ప్రేయసి, నా ప్రాణమా, ఈ విరహ బాధలో నీవు ఎంత చిక్కిపోయి ఉంటావో కదా. విధి మనలను విడదీసింది. నా చిన్ని పొరపాటుకు మనం ఇంత పెద్ద శాపాన్ని అనుభవించాల్సి వస్తోంది. ఇది మన దురదృష్టం. నీవు ఎంత కష్టపడుతున్నావో నేను ఊహించగలను. నేను కూడా అలాగే విపరీతమైన వేదనలో ఉన్నాను. కన్నీ రాగట్లేదు. నీకు గుర్తున్నదా, ఫలానా రోజున నేను నీకు చెవిలో రహస్యం చెప్తాను అని మెల్లిగా నీ చెవి దగ్గరకు చేరి చటుక్కున నిన్ను నా వైపు తిప్పి ముద్దు పెట్టుకున్నాను. అసలు చెవిలో చెప్పాల్సినంత రహస్యమే లేదు, విషయమే లేదు. కేవలం దొండపండు వంటి నీ పెదవిని చుంబించాలి అనే కోరికతో అలా అల్లరి చేశాను, గుర్తుందా? ఇప్పుడు ఆ మధురక్షణాలన్నీ గుర్తొస్తున్నాయి. నిన్ను ఈ ప్రకృతిలో చూసుకుందాము అనుకున్నాను, కానీ అసమానమైన నీ అందం ఈ ప్రకృతిలో ఒకచోట తీర్చినట్టు కనపడనే లేదు. లేడి కళ్ళకి నీ చూపుకున్నటువంటి అందం లేదు. నదీ తరంగాల కదలికలకు, నీ కనుబొమల కదలికలకు ఉన్న అందమే లేదు. చందమామకి నీ వదన సౌందర్యం లేదు.
నెమలి పింఛములకు కూడా నీ జుట్టుకున్న మెరుపు రంగు లేదు. ఎక్కడని వెతకని నిన్ను? పోనీ నీ బొమ్మ గీసి ఆ పాదాల వద్ద పడి ఉండాలి అని అనుకుంటాను. కానీ బొమ్మ గీయటం మొదలు పెట్టగానే నిన్ను గూర్చిన ఆలోచనలు, మన ప్రణయ కలాపాలు గుర్తుకు వచ్చి కళ్ళలోంచి నీరు పెల్లుబికి వస్తుంది. అప్పుడు అసలు చూపే కనపడదు, ఇంక బొమ్మనెలా గీయటం? ఏడిచి ఏడిచి ఎప్పుడో చిన్ని కునుకు పడుతుంది. ఆ నిద్రలో నా కౌగిట్లో నీ ఉంటావు. అంతలోనే మెలకువ. నేను నా బాహువులని గాలితో బంధిస్తూ ఉంటాను పిచ్చివాళ్ళగా. నీవు లేవు, నీవు కనపడవు, నా బాధ ఎవరికి చెప్పుకోగలను? హిమాలయాల నుంచి, ఉత్తర దిశ నుంచి చల్లని గాలులు వీస్తాయి. వాటిలో పూర్తిగా కలిసిపోతాను. వాటిని ఎంతోసేపు అనుభవిస్తాను. ఆ వాయువులు నిన్ను తాకి వచ్చాయి అనే ఊహ నాకు కాస్త ఊరట కలిగిస్తుంది. నేను ఎంత కృశించిపోయినా సరే మదనుడు నన్ను ఇంకా తీవ్రంగా బాధిస్తూనే ఉన్నాడు. నాకు శాంతి లేదు, ఊరట లేదు. మనమిద్దరము మరలా తిరిగి కలుసుకున్న నాడే నాకు పండగ. ఆ రోజు కొరకే నేను జీవించి ఉన్నాను. నువ్వు బాధపడకు, 8 నెలలు అయిపోయాయి. ఇంకెంత, 4 నెలలు. ఉత్థాన ఏకాశి నాడు మహావిష్ణువు శేషతల్పం నుంచి పైకి లేచిన నాడు నా శాప విమోచనం. త్వరలోనే వచ్చేస్తాను, నువ్వేం బెంగ పెట్టుకోకు. ఇన్నాళ్ళు ఓర్చుకున్నావు కదా బాధని, ఇంకా పంటి బిగువన మరొక 4 మాసాలు ఓర్చుకో. పిమ్మట మనకు అన్నీ ఆనందాలే, అన్నీ సుఖాలే. కష్టసుఖాలెప్పుడూ శాశ్వతం కాదు. చక్రపుటంచులాగా అవి పైకి క్రిందకు వెడుతూనే ఉంటాయి. ఇప్పుడు మన కష్టాలు తీరిపోతున్నాయి, ఇక సుఖాల వెల్లువ వస్తుంది. నీవు కన్నీరు తుడుచుకో, ఏమాత్రము బేలతనము వద్దింక. అస్సలు అధైర్యపడకు నువ్వు. నీకు గుర్తుందా, ఒకనాడు రాత్రి మనిద్దరము హాయిగా కౌగులించుకుని పడుకున్నాము. నేను నిన్ను తదేకంగా అలా చూస్తున్నాను. నువ్వు నిద్రపోయావు, అంతలోనే బిగ్గరగా ఏడుస్తూ లేచావు. నేను కారణం అడిగాను. నువ్వు నవ్వుతూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పావు, నీ కలలో నేను మరొక స్త్రీతో సుఖిస్తున్నానని, అందుకే నీకు దుఃఖం వచ్చిందని చెబుతూ నేను చాలా చెడ్డవాడిని అని నాకు చిరుదెబ్బలు వేశావు. నాకన్నీ గుర్తే. ఇంకో మాట, నువ్వు లోకుల మాటలు పట్టించుకోకు. వాళ్ళకేం తెలుసు, ఏవో సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. 2 నెలలైంది, ఓ మాట ఓ కబురూ లేదంటే నీ భర్త అసలు బతికి ఉన్నాడో లేదో, ఉన్నా ఇంకెవరినైనా చూసుకుని వారితో సుఖిస్తూ ఉండి ఉంటాడు, ఎన్నాళ్ళు నీకు దూరంగా ఉండగలడు. అంచేత అతనింకా మళ్ళీ నీ దగ్గరికి రాకపోవచ్చు. ఇలాంటి మాటలు ఎన్నో నీకు చెప్తారు. కానీ ఓ ప్రేసి, నువ్వవేమీ పట్టించుకోకు. నేను సజీవంగా ఉన్నాను, నీకోసం పరితపిస్తున్నాను, త్వరలోనే వచ్చేస్తాను. నీకు నమ్మకం కలగడానికే. మనిద్దరికీ మాత్రమే తెలిసిన ఈ విషయాలు నా సందేశంలో పొందుపరచాను. మనిద్దరము అతి త్వరలో తిరిగి కలుసుకుంటాం. హాయిగా భోగభాగ్యాలు అనుభవిస్తూ సంసారం చేద్దాం అని సందేశం చెప్పాడు. ఆ సందేశాన్ని అందించి రమ్మని మేఘుణ్ణి అర్థించాడు. తన వద్ద నుంచి నాకు కూడా ఏదైనా చిన్ని చిన్ని గుర్తులు తీసుకునిరా. నీమీద అపనమ్మకంతో అంటం లేదు సుమా. కేవలం 4 నెలలు, నాకు ఆ గుర్తులే ఆలంబనగా నిలుస్తాయి అని అంటున్నాను. వెళ్ళిరా మిత్రమా, నీకు సదా జయమగుగాక. నీవు నీ భార్య అయిన మెరుపు నుండి ఎన్నడు నువ్వు దూరం అవకుండుగాక. మీ ఇద్దరి అన్యోన్యత కలకాలము నిలుచునుగాక. మీకు విరహబాధ ఎన్నడు నువ్వు కలుగకుండుగాక అని మనస్ఫూర్తిగా దీవించి మేఘుణ్ణి పంపించాడు యక్షుడు. యక్షుడు ఆ సందేశాన్ని యక్షపత్ని అయినటువంటి విశాలాక్షికి కర్ణపేయంగా వినిపించాడు. ఆమెకు మరలా ఆశ చిగురించింది.
వాడిపోయినటువంటి ఆమె జీవితంలో కొత్త కాంతి ఉదయించింది. ఆమె తిరిగి స్వస్థత పొంది తన భర్త రాకకై 1000 కన్నులతో ఎదురు చూస్తోంది. అయితే ఈ విషయం కుబేరుడికి తెలిసింది. అప్పుడు అతను తన తొందరపాటు చర్యకు ఎంతో బాధపడి ఆ క్షణమే యక్షునికి శాప విముక్తిని కలిగించాడు. శాపం తీరిపోయిన యక్షుడు తక్షణమే తిరిగి తన శరీర సౌష్ఠవాన్ని పుష్టిని పొంది తన మహిమలన్నింటినీ తిరిగి పొంది మెరిసిపోయేటువంటి దేహకాంతితోటి మళ్ళీ తన భార్యను చేరాడు. అప్పుడు వారిరువురూ కలకాలము హాయిగా సిరి సంపదలతో భోగభాగ్యాలతో తులతూగుతూ అపరిమితమైన ఆనందంతో సంసారం చేశారు. వారు కుబేరునకు మేఘునకు సదా కృతజ్ఞులుగా ఉన్నారు. ఇది ఉత్తరమేఘంలోని కథ. ఇంత అద్భుతమైన మహోన్నతమైన కావ్య రచన చేసిన కాళిదాసునకు సారస్వత లోకమంతా ఎంతో రుణపడి ఉన్నది. ఓం శ్రీమాత్రే నమః.